ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో రబీ వరి నాటిన నెల రోజుల్లోపు దశలో ఉంది కొన్ని చోట్ల ఇంకా నాట్లు పడుతున్నాయి ప్రస్తుతం చాలా చోట్ల వరి పైరులో మొవ్వులు చనిపోవటాన్ని గమనిస్తున్నారు దీంతో రైతులు రకరకాల పురుగు మందులను పిచికారి చేస్తున్నారు ఇది కాండం తోలుచు పురుగు నష్టంగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని లేనట్లయితే తెల్లకంకి పురుగుగా మారి అధిక నష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు తొలిదశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తూ పురుగును అదుపు చేయాలని సూచిస్తున్నారు నాటిన యాభై రోజుల వరకు గుళిక మందులు అటు తర్వాత పిచికారీ మందులు వాడాల్సి ఉంటుందంటున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ నుంచి కాండం తోచి పురుగు నివారణ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం చూసుకున్నట్లయితే బాగా దుబ్బు చేసే దశలో కూడా ఉంది అంటే సుమారు పదిహేను రోజుల వయసు నుంచి నలభై నలభై ఐదు రోజుల వయసులో ఎక్కువ శాతం పైరు ఉంది ఈ దశలో చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మనకు ఈ కాండం దల్చే పురుగు యొక్క రెక్కల పురుగులను కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతుంది వరిలో ఆశించేటువంటి అనేక ప్రధానమైనటువంటి చీడపీడల్లో కాండం దలిచే పురుగు అనేది అత్యంత ప్రధానమైనది ఇది వరి పైరులో నాటిన తర్వాత పిలక దశలోనూ అదేవిధంగా ఈనక దశలో కూడా ఆశించి నష్టం చేస్తుంది పిలక దశలో చూసినట్లయితే ఆ మవ్వు చనిపోయింది చూసినట్లయితే లాగినట్లయితే తేలిగ్గా ఊడి వస్తుంది అదేవిధంగా అంకురం నుంచి పొట్ట దశలో కనుక మనకు ఆశించినట్లయితే ఈ వెన్నంతా తాళుపోయి తాళిగింజలుగా అవ్వడం జరుగుతుంది దాన్నే తెల్లకంకి అని కూడా మనము అంటూ ఉంటాం రైతు రైతు పరిభాషలో అలాగే ఊసపోవటాన్ని కూడా రైతులు అంటూ ఉంటారు అది కూడా లాగినట్లయితే తేలిగ్గా ఊడి వస్తుంది కాబట్టి మనకు ఇటు పిలక దశలోనూ అటు ఈనక దశలో ఆశించేటువంటి కాండం దలిచి పురుగుని యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా మనకు పిలక దశలో ఆశించినప్పుడు చూసుకున్నట్లయితే రెక్కల పురుగులు గమనించినట్లయితే ముదురు ఎండుగడ్డిలో ఉన్నటువంటి రెక్కల పురుగులు ఆ రెక్కల మీద రెండు వైపులా కూడా నల్లటి మచ్చ కలిగి ఉంటాయి ఇవి ఆడరెక్కల పురుగులు అనమాట ఈ ఆడరెక్కల పురుగులు సుమారు ఎనభై నుంచి వంద గుడ్లను ఆకు కొనల మీద పెట్టి దాన్ని గోధుమ రంగు ఊలతో కప్పివేస్తాయి అది మనకు ఒక చిన్న ముద్దలాగా మనకు ఆకు కొనల మీద గమనించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒక చదరపు మీటర్కు ఒక తల్లి పొరుగు లేదా ఒక గుడ్ల సముదాయం ఉన్నప్పుడు మనం సస్ చేపట్టాల్సి ఉంటుంది అదేవిధంగా కొంతమంది రైతాంగము ఈ తల్లి పురుగుని కానీ గుడ్లను గుర్తుపట్టలేని దశలో ఉన్నట్లయితే అట్లాంటి వారందరూ కూడా తప్పనిసరిగా లింగాకర్షక బుట్టలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి కాండం దలిచే పురుగుకి ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలు పెట్టుకుని అందులో మగరెక్కల పురుగులు అనేవి పడతాయి అవి వారానికి బుట్టకు ఇరవై ఐదు లేదా ముప్పై అంతకు మించి కనుక ఒక్కొక్క బుట్టకు కనుక పడినట్లయితే వాటిని మనము గుర్తించుకొని ఉధృతి స్థాయి ఎక్కువగా ఉందని నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది సేంద్రియ వ్యవసాయం చేసే రైతాంగం అయితే కనుక ఈ లింగాకర్షక బుట్టలనే ఎకరానికి ఎనిమిది చొప్పున ప్రతి ఐదు వందల చదరపు మీటర్లకు ఒక బుట్ట ఉండే విధంగా ఎకరానికి ఎనిమిది బుట్టలను అమర్చుకున్నట్లయితే అందులో పడే మొగరెక్కల పురుగుల్ని నివారించడం వల్ల సంతానోత్పత్తి తగ్గి ఆ పురుగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఇలాంటి పైర్లో వారు ఒక మనకి అందుబాటులో ఉన్నటువంటి కానుక చెక్క కానీ వేప చెక్క కానీ మనకు ఎకరానికి రెండు వందల కేజీల చొప్పున మనం పొలంలో సమానంగా జల్లుకున్నట్లయితే దాని ద్వారా కూడా ఈ పురుగుల ఉధృతిని మన సేంద్రియ వ్యవసాయంలో తగ్గించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మధ్య సోలార్ దీపపు ఎర్రలు అనేవి కూడా మనకు అందుబాటులోకి వచ్చినవి అవి కూడా ఎకరానికి ఒకటి లేదా రెండు పెట్టుకుని పురుగు ఉధృతిని గమనించుకోవచ్చు అదేవిధంగా కొంతవరకు పురుగుని గమనించుకుని దాన్ని నిర్ధారించుకుని దాని యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా ఇక రసాయనిక పురుగు మందులు వాడే రైతాంగం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉందా లేదా చూసుకొని ముఖ్యంగా పైరు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో మనకి రెక్కల పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే గుడ్డు పరానజీవులు అయినటువంటి ట్రైకోగ్రామా జపానికం అనే దాన్ని ఎకరానికి ఇరవై వేల గుడ్ల సముదాయం ఉండే విధంగా ఈ ట్రైకో కార్డులను మనం అమర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇది నాలుగైదు నుంచి ఐదు సార్లు మనము పంట దశలో మనం విడుదల చేసుకోవచ్చు ఈ నారుమడిలో కనుక సస్యరక్షణ చేపట్టకపోయినట్లయితే వారికి తప్పనిసరిగా ఈ ఈ ఆసంగిలో కాండం దలిచ పురుగు మౌదశలో కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ ముఖ్యంగా క్లోరాంటల్పోల్ అనే పాయింట్ ఫోర్ జీ గులికెలు ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున కానీ కాటాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గులికెలు ఎనిమిది కిలోలు ఎకరానికి చొప్పున కానీ అలాగే మనకి ఈ మధ్యకాలంలో క్లోరాంట్రైన్ ప్లస్ థయామిథాక్జం కాంబినేషన్ మందు కూడా వచ్చింది అది రెండు పాయింట్ నాలుగు కిలోలు ఎకరానికి చొప్పున కానీ మనము పల్చగా నీరుంచి పొలమంతా సమానంగా జల్లుకుని ఆ నీరు పొలంలోని ఇంకిపోయేటట్టు చేసుకున్నట్లయితే ఈ కాండం దలిచబురుగుని మొవ్వు దశలోనే నివారించుకునే అవకాశం ఉంది అయితే ఆర్థికంగా నష్టం చూసుకుంటే మనకు పిలక దశ కంటే కూడా అంకురం నుంచి పొట్టదశలో ఆశించినందువల్ల తెల్లవెన్ను వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దశలో అంటే సుమారుగా మనకి అరవై రోజుల దశలో ఈ పొట్టకు వచ్చే దశలో కనుక రెక్కల పురుగులు ఉధృతి ఎక్కువ గమనించినట్లయితే లింగాకర్షక బుట్టల ద్వారా కానీ దీప పెరల ద్వారా గమనించుకొని మనం సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్లోరాంటానిపోల్ అనే మందు అరవై మిల్లీ లీటర్లు ఎకరానికి చొప్పున కానీ అదేవిధంగా ఐసోసైక్లోసీరం అనే మందు ఈ మధ్యకాలంలో అందుబాటులో వచ్చింది అది నూట ఇరవై మిల్లీటర్లు ఎకరానికి చొప్పున కానీ అదేవిధంగా క్లోరైడ్ యాభై శాతం నీటిలో కరిగే పొడి మందు మనకు అందుబాటులో ఉంది అది నాలుగు వందల గ్రాములు ఎకరానికి చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే అటు మనం పిలక దశలో ఆశించే కాండవందల చెరుగును ఈనక దశలో ఆశించే కాండవందుల చెరుగును నివారించుకుని మంచి దిగుబడులు ఈ సంవత్సరము పొందే అవకాశం ఉందన్నమాట